सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम नुमः। ఎవడో ఒకడు చీకటి గదిలోకి వెళ్ళాడు, అక్కడ లైట్ అది లేదు, ఏదో వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా బాబు ఏదో వెతుకుతా అంటున్నావు, ఈ టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళి వెతుకు. ఆ టార్చ్ లైట్ వేస్తే పవర్ఫుల్గా లైట్ వస్తుంది. అతనికి అనిపించింది దీంట్లో ఏమీ బ్యాటరీ వేశాడో ఇంత పవర్ఫుల్గా వస్తుంది. మా ఇంట్లో కూడా టార్చ్ లైట్ ఉంది, కానీ ఇంత పవర్ఫుల్ లైట్ ఎప్పుడు చూడలేదు. సో దీంట్లో ఉన్న బ్యాటరీస్ ఏంటో చెక్ చేయాలని విప్పాడు. ఆ బ్యాటరీస్ తీసి లైట్ కొడుతున్నాడు. Can he ever, for 1000 years of effort? No. ఏ క్షణం బ్యాటరీస్ తీసాడో ఈ లైట్తో ఆ బ్యాటరీస్ చూద్దామని అది అయ్యే పని కాదు. అంతేనా? అలాగే ఇంద్రియముల చేత పరిమితమైన స్థితి కలిగిన ఇంద్రియముల చేత నేనెవరు, పరమాత్ముడు ఎవడంటే ఇది అయ్యే పని కాదు. అందుకే శబ్ద ప్రమాణాన్ని పరమాత్ముడు ఇచ్చాడు. నీ దగ్గర ఉన్న పౌరుష ప్రమాణాలు పనిచేయవురా, ఇది కేవలం ప్రపంచం వరకే. అపౌరుషేయ ప్రమాణము అనే శబ్ద ప్రమాణాన్ని ఆయన ఇచ్చాడు, దీనితో నువ్వు చూడాలి. అలా అలక్ష్యం, ఇంద్రియ లక్ష్యము కాదు నీవు, ఇంద్రియములు ఏనాటికి నిన్ను చూడలేవు. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ ఇంద్రియాణం ప్రభువు, నీవు ఋషికేశుడివి, అంటే ఇంద్రియములకు రాజువిని. ఋషికేశుడు అంటే అర్థం ఏమిటి? అక్కడెక్కడో ఋషికేశులో ఉంటాడనే. ఋషికానాం ఇంద్రియాణం ఇతి ఋషికానాం ఈశః ప్రభువు, ఇంద్రియములకు ప్రభువు. నువ్వు నీవు లోపల ఉంటే ఇంద్రియాలు పనిచేస్తాయి, నువ్వు లేకపోతే పనిచేయవు. కాబట్టి ఇంద్రియములు నిన్ను చూడలేవు, అలక్ష్యం. కాబట్టి జనం నిన్ను ఏదో మనిషిలే మనతో పాటు తిరుగుతుంటాడు, కూర్చున్నాడు లేచాడు అనుకుంటారు, కానీ నీ స్వరూపం నాకు తెలిసింది. అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. ఇంతకీ నేనుండేది ఎక్కడా పోని, ఇంత చెప్పావు నా గురించి. సర్వభూతానాం అందరిలో, అంతః బహిహి అపి అవస్థితం. నీ అడ్రస్ ఏమని చెప్తాం? నీది చిరునామా కాదు కదా, భగవంతుడికి అడ్రస్ ఏమని చిరునామా? నాది చిరు అంటే చాలా చిన్నది, అది చిరునామా కాదు, అది అనంతనామ. కారణం ఏమిటి? అన్నింటిలో ఉండేది నీవే, అన్నింటి బయట ఉండేది నీవే. ఇది భాగవతం. దీన్నే వేదము చెప్పాలంటే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. చూసారా, లోపల బయట ఉన్నది ఎవరో కాదు, నారాయణుడు ఒక్కడే. అంతః బహిశ్చ, అయ్యా లోపల బయట అన్నారు, తత్సర్వం అన్నారు ఏమిటి? ఇంకా లోపల బయట అన్నాక అంత అయిందంటే కాదు నాయన, నీలాంటి మేధావి మళ్ళా తగులుతాడని అనిపించింది. లోపలికి బయటికి మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంటే దాంట్లో కూడా, అదర్వైజ్ ఫెలోస్ ఆర్ టూ ఇంటెలిజెంట్ రైట్. కాబట్టి ఏవో పిచ్చిగా ఒకటి తెస్తాడు, సార్ లోపల బయట అన్నారు కానీ మధ్యలో అనలేదు కదా అంటే కష్టం కాకుండా. తత్ సర్వం విదితం అవిదితం సర్వం నారాయణే నారాయణయా, నారాయణేన నారాయణుడి చేత వ్యాపింపబడిందంతా. యాక్చువల్గా నేను అనేది లేదు, నారాయణుడే ఉన్నాడు. గాడ్ ఎలోన్ లీవ్స్, దెర్ ఈజ్ నో జీవ అంటాడు వివేకానంద స్వామి. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈజ్ లైఫ్, గాడ్ ఎలోన్ లీవ్స్, నాట్ దీస్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ ఎనీ జీవ. కాబట్టి నారాయణుడే ఉన్నది. అలాంటి నారాయణుడివి నీవని నాకు తెలిసింది. మిగతా వారందరికీ ఎందుకు తెలియట్లేదు అంటావేమో మళ్ళా. మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞా అధోక్షజమవ్యయం నలక్ష్యసే మూఢదృశాః నటో నాట్యధరో యథా. కానీ నువ్వు మాయా అనే తెర వేసుకొని కూర్చుంటావు. మాయా జవనిక, జవనిక అంటే తెర, కర్టన్. యూఆర్ ఆల్వేజ్ ఇన్ ద వెయిల్ ఆఫ్ మాయా. కానీ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. విఆర్ ఆల్వేస్ ఇన్ ద వెయిల్ ఆఫ్ మాయా. అదేమిటి మరి కుంతి అలా చెప్పవచ్చు కదా, మేము మాయా అనే దాంట్లో ఏదో పరదా వేసుకొని ఉన్నాం అందుకు నువ్వు కనిపించట్లేదు అంటే, మాయా అనే పరదా పడ్డాక మేము వేసుకున్నట్లు అనిపించదు, ఎదుటివాడే వేసుకున్నట్టు అనిపిస్తుంది, అది మాయా లక్షణం. అర్థమైందా? మనం వేసుకున్నట్టు కనిపించదు, అది మనం వేసుకున్నట్టు కనిపిస్తే ఎప్పుడో బాగుపడిపోయి ఉండేవాళ్ళు. గాట్ ఇట్? సో మాయా, మాయా జవనిక మన మీద ఉంది అనడానికి ప్రమాణం ఏంటంటే నేను బాగానే ఉన్నాను, నువ్వేదో వేసుకున్నావని. అది ఎక్కడో చూశాను పేపర్లో, ఆ జైల్లో ఒకడు ఉన్నాడు, ఆ ఊచలన్నీ పట్టుకొని నిలబడ్డాడు లోపల. ఒకడు వచ్చి బాధపడుతున్నాడు, అయ్యో ఎంత బాధపడుతున్నావని, ఎంత కష్టాల్లో ఉన్నావని. వాడు ఏడుస్తున్నాడు లోపల ఉన్నవాడు. వీడు అనుకున్నాడు, అయ్యయ్యో
పశ్చాత్తాప పడుతున్నాడేమో అని పర్వాలేదు ఆయన భగవంతుడు ఉన్నాడంటే నా బాధ నా కొరకు కాదండి, మీరు అనవసరంగా జైల్లో ఉన్నారు కదా, నేను జైల్లో ఉండడం ఏమిట్రా, జైల్లో నువ్వు ఉన్నావు కదా అంటే జైల్లో ఉండి 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 అది వాడికి స్వస్థానంలా అనిపించింది, ఈ ఊచలు వాడికి సంబంధించిన అనుకుంటున్నాడు. అయ్యయ్యో మీరు జైల్లో ఎప్పుడు పడ్డారు, వాడు అనుకున్నాడు నువ్వు ఇక్కడ ఉండడమే మంచిదిరా కదా. అలా దట్ ఈస్ కాల్డ్ హిప్నాసిస్ రైట్. మోహము అంటే అర్థం అది, మన మీద ఉన్నట్టు అనిపించదు, ఎదుటివాడి మీద పడ్డట్టు ఉంటుంది. ఆ మాయా జవనిక మన కళ్ళు మూసింది కానీ కనిపించడానికి మాత్రం ఈశ్వరుడు దాని వెనక ఉన్నట్టు అనిపిస్తాడు. అలా స్వామి మాయా జవనిక చేత నీవు కప్పబడి ఉండడం చేత అగ్నులైనటువంటి వారు నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు. మూఢ దృశ, ఎంత మంచి మాట అండి, మూఢుడైనటువంటి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను తెలుసుకోలేడు. ఎందుకంటే మూఢుడి బుద్ధి ఎలా ఉంటుంది, మూఢుడు హూ ఇస్ మూఢ ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ జస్ట్ సే వన్ హూ మిస్ ది ఆబ్వియస్ అంతే. ముఖ్యమైన దాన్ని వదిలేసేవాడు మూఢుడు, సరిపోయింది కదా, ముఖ్యమైనది మాత్రం వదులుతాడు మిగతా అన్నీ చేస్తాడు. వాడి దగ్గర జ్ఞానం లేదా బోల్డ్ అంటుంటుంది. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతసహ శ్రీమద్ భగవద్గీత చెప్పింది. మూఢుడికి లక్షణాలు ఏమిటి, ఇగో ఇవన్నీ ఉంటాయి, వాడి దగ్గర ఆశలు లేవండి, బోల్డ్ ఆశలు ఉంటాయి కానీ ఒక్క ఆశ పనికొచ్చేది కాదు. మోఘము అంటే వ్యర్థము అని, తెలుగులో అమోఘము అనే పదం విన్నారా, అమోఘం అంటే అర్థం ఏంటి, గ్రేట్, మరి మోఘము అంటే వేస్ట్ అని. కాబట్టి మోఘాశ, వాడికి ఆశలు ఉంటాయి కానీ బయట పడలేని ఆశ, అది వేస్ట్ ఆశ. తద్వారా ఆ ఆశ చేత ప్రేరితమై వాడు కర్మలు చేస్తుంటాడు. మోఘ కర్మాణః, వాడు చేసే కర్మల వల్ల లాభం ఉండదు, వాడు కర్మ చేసి మరింత కూరుకుపోతాడు. అండ్ మోఘ జ్ఞానః, వాడికి ఉండే జ్ఞానం అంతా వాడిని బంధించే జ్ఞానమే తప్ప విడిపించే జ్ఞానము కాదు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడిని మూఢుడు అంటారు. సో వన్ హూ మిస్ ది ఆబ్వియస్ టైమ్ అండ్ అగైన్, మాటి మాటికి అత్యవసరమైన దాన్ని విస్మరించేవాడు. ఒకసారి రెండు సార్లు మీరు నేను ఓకే, మానవుడు అన్నాక తప్పు చేయకుండా కుదురుతుందా, టు ఎర్ ఈజ్ హ్యూమన్ అనేటువంటి సిద్ధాంతాన్ని అక్కడ అన్వయం చేయవచ్చు కానీ మాటి మాటికి మిస్ అవుతాడు, దట్ ఈస్ కాల్డ్ మూఢ. మా గురువు గారు ఇంకో మాట కూడా అన్నారు, మూఢుడు అంటే ఎవరు అంటే, వారు ఒక డెఫినేషన్ ఇచ్చారు, వన్ హూ ఈస్ గివెన్ టు మూడ్స్ ఇస్ ఆల్సో మూఢ. మరి ఏంటి వన్ హూ ఈస్ గివెన్ టు మూడ్స్ అంటే అర్థం ఏంటంటే, రకరకాలుగా మూడ్స్ మార్చుకుంటున్నాడంటే వాడు మనస్సు చెప్పినట్టు వింటున్నాడు, బుద్ధి చెప్పినట్టు వినట్లే. మనస్సు అన్నదే ఇదేంటయ్యా అంటే అవును అని ఫాలో అయిపోయాడు. వెనకకు బుద్ధి ఒకటి ఉంది, అది మాట్లాడే టైం ఇవ్వాలి దానికి. మనస్సు అంటే ఏంటండి, మంచి చెడు రెండింటినీ ఒకేసారి ప్రవేశపెడుతుంది, ది ప్రాసెస్ ఆఫ్ కన్సిడరేషన్ అంటాం. అంటే ఒక విషయాన్ని నిర్ణయించాల్సి వచ్చినప్పుడు ప్రాస్ అండ్ కాన్స్ రెండు చూడాలి, అనుకూలము ప్రతికూలమును మంచిని చెడును తరచి చూడాల్సి ఉన్నది. ఆ రెండింటినీ తెచ్చి పెట్టేదానికి, అది తెచ్చాక నువ్వు సరి అయిన దానికి ఓటేయాలి. ఓటేయాలంటే ఒక క్షణం ఆగాలి, కానీ వీడు ఎక్కడ ఆగుతాడు అక్కడ ఆగడు. మనస్సు తెచ్చింది దాంట్లో రాంగ్ది ఎన్నుకున్నాడు, వీడే రెడీ అయిపోయాడు. అలా మనస్సు తెచ్చినటువంటి ఇంకా కన్క్లూజన్ చేయబడిన విషయాలను నిజమే అని స్వీకరించి తదనుగుణంగా వ్యవహారం చేయడం, అందుకే మూడ్స్ మారిపోతూ ఉంటాయి. నిన్నటి రోజున నమస్కారం పెట్టినవాడు ఇవాళ పెట్టలేదు, దట్స్ ఆల్. ఏమైందో ఏమైందో ఏమైందో, ఎందుకు పెట్టలేదు నమస్కారం, పెట్టకపోతే పెట్టకపోయాడు, మనకేం చేసింది, కానీ అలా ఉంటుంది ఆ పరిస్థితి. నిన్న నవ్వుతూ మాట్లాడారు, ఇవాళ కొంచెం తక్కువగా నవ్వారు, తక్కువగా అంటే మరీ తక్కువగా కాదు, నిన్న 2 సెంటీమీటర్లు ఇవాళ 1.75 సెంటీమీటర్స్ అంతే. కానీ ఎందుకు అలా అయింది, ఆ 0.5 సెంటీమీటర్లు ఎందుకు తగ్గింది, ఆ దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంక సత్సంగం లేదు ఏమీ లేదు అదే ఆలోచిస్తూ మధ్య మధ్యలో నేను అటు చూసినప్పుడు వాళ్ళ మొహం చూసి ఒకసారి ఇప్పటికైనా ఓకే అయ్యాడా లేదా. దిస్ ఈజ్ కాల్డ్ మూడీ మతే. ఈ మూడ్స్ అన్నిటి కారణం ఏంటి, మైండ్ అంటే మనస్సే సర్వము అని బుద్ధిని వాడనటువంటి దశ, బుద్ధి జ్ఞానయుతంగా ప్రవర్తించని దశ. కాబట్టి అలాంటి దశలో మీకున్న జ్ఞానము జ్ఞానము కాదు, చేసే కర్మ కర్మ కాదు, కోరుకునే ఆశలు ఆశలు కాదు, ఇది ట్రైడ్ ఆర్ నాట్. కాబట్టి అలాంటి మూఢ దృష్టి ఉన్నటువంటి వాడు నిన్ను తెలుసుకునే సామర్థ్యం వాడికి ఉండదు. ఒక్కొక్క దాన్ని సాధించడానికి ఒక్కొక్క అధికారం కావాలి. ఈ ఉపన్యాసం వినాలంటే ఒక అధికారం కావాలి కదండి, ఏంటి అధికారం, ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇది పనిచేయాలి, సెకండ్ నేను మాట్లాడే భాషతో పరిచయం ఉండాలి, మూడవది శ్రద్ధ కలిగి ఉండాలి. చూడండి ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. మామూలు విషయమే ఇలా ఉంటే ఈశ్వరుడి యొక్క ఉపస్థితిని అంతటా చూడాలంటే ఎంత కావాలి,
ఆ భావన చేయడానికి ఎంత సామర్థ్యం కావాలి. కాబట్టి మూఢమతులు నేను చూడలేరు. నలక్ష్యసే, దే కెన్ నెవర్ సీ యు. వై? యు ఆర్ అధోక్షజ, నీవు అన్నిటికి వెనకుండేటువంటి వాడివి. కాబట్టి అసలు విషయాన్ని తెలుసుకోక వాళ్ళు ఎక్కడో వెతుకుతారు కానీ పైకి కనిపించేవాడివి కాదయ్యా. అండ్ నీ పని ఎలా ఉంటుంది? నటో నాట్యధరో యథా. ఏ రకంగానైతే ఒక నటుడు రకరకాల పాత్రలను పోషిస్తూ ఉంటాడో అది చిన్నపిల్లలు చూసినప్పుడు నిజంగానే రకరకాల మనుషులు అనుకుంటారు. కానీ పెద్దవాళ్ళకు తెలుసు, అలా పిల్లవాళ్ళ లాంటి బుద్ధి ఉన్నటువంటి వారు, బాలాహ పిల్లవాడి లాంటి బుద్ధి ఉన్నటువంటి వాడు నీ స్వరూపాన్ని తెలుసుకోలేడు, నీవు వేసే నాటకాల్లో అసలు విషయాన్ని గ్రహించలేడు అని చెప్పారు. తథా పరమహంసానాం మునీనామలాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. ఇంత చెప్పి మళ్ళా అంటుంది, నీ స్వరూపాన్ని చూడాలంటే వాడు పరమహంస అయి ఉండాలి. పరమహంసలకు, మహాత్ములైన మునులకు అమలినమైన మనస్సు కలిగినటువంటి వారికి తెలిసే నీ స్వరూపాన్ని సామాన్యమైన స్త్రీని నేను ఎలా తెలుసుకోగలుగుతాను? చూసారా, మళ్ళా మామూలుగా అంటుంది, వినయం తెచ్చుకుంది. అలాంటి వారికి తెలిసేవాడివి నీవు, వాళ్ళు చూడగలుగుతారు. కానీ భేద దృష్టితో ఉండి నాది నాది కాదు పరాయి ఇది అని సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ డ్యువాలిటీలో ఉండే నాకెప్పుడు తెలుస్తుంది ఇదంతా? కాబట్టి నాకు తెలియదయ్యా, నీ స్వరూపములు రెండింటినీ తెలుసుకోలేకపోతున్నాను. ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ పరాస్వరూప, ఐ డోంట్ నో ఈవెన్ దిస్ అపరాస్వరూప. కానీ నీ యందు నాకు మనస్సు పెడుతున్నాను. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. ప్రపంచంలో ఈ వింత ఎక్కడైనా ఉందా? ఒకరికి ఇద్దరు అన్నదమ్ములు ఉండవచ్చు, తమ్ముళ్ళు ఇద్దరు, అన్నలు ఇద్దరు ఉండవచ్చు, అక్కలిద్దరు, చెల్లెళ్ళు ఇద్దరు ఉండవచ్చు, మామలు ఇద్దరు నలుగురు ఉండవచ్చు. కానీ ఒకరికి ఇద్దరు తల్లిదండ్రులు ఉండడం కుదిరిందా? కానీ నీకు కుదిరింది చూడు. నువ్వు పుట్టింది ఒకచోట, కానీ డ్రామా ఆడిందంత ఇంకో చోట. అలా నీ పరాస్వరూపం ఒకచోట ఉన్నది, డ్రామా అంత ఇంకో చోట ఆడతావు వచ్చి. అలా నీ స్వరూపమును ఏ కోణంలోంచి ఎవరు అర్థం చేసుకోగలరు? కృష్ణాయ వాసుదేవాయ. వసుదేవస్య అపత్యం ఇది వాసుదేవ, అంటే వసుదేవ దేవకి కుమారులుగా పుట్టావు కానీ లోకానికి అది తెలియదు. మనకు తెలుసులేండి అప్పుడు కథ, ఆ రోజుల్లో ఏం తెలుసు, తర్వాత ఈయన చిన్నప్పుడే ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది. సో నీ ఉద్గమ స్థానం ఒకటి, నీ ప్రాకట్యం ఒకచోట అవుతుంది, నీ లీలా వినోదం అంతా ఇంకో చోట అవుతుంది. కాబట్టి ఎవ్వడు ఏది తెలుసుకోలేడు దీంట్లో. నంద గోప కుమారాయ, నందగోప కుమారుడివైన నీకు, గోవిందాయ, ఇంతకీ నువ్వెవరు? గోవింద, గోవింద అంటే గోవులను సంరక్షించేవాడు అని కూడా ఒక అర్థము. ఆ అర్థాన్ని ప్రస్తుతం స్వీకరిద్దాం. గోవిందాయ నమో నమః. నీకు నమస్కారం పెట్టడం కంటే నీ స్వరూపాన్ని తెలుసుకునే శక్తి నాకు లేదు. అంత చెప్పిన ఆవిడ అలా అంటుంది, నమః పంకజ నాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంకయే, పంకజాంఘ్రయే అని కూడా ఉంటుంది ఒక్కోసారి. అంటే ఇక్కడ ఏముంటుంది, నమః పంకజనాభాయ, నువ్వు సామాన్యుడివి కాదు కృష్ణ, నీకు పైన నమస్కారం పెట్టినా నీవు నారాయణుడివి. ఎవరి నాభి నుండి పద్మము ఉదయించినదో ఆ పద్మములో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆ కథ ఎలాగో చూస్తాం కొద్ది రోజుల్లో. బ్రహ్మకు ఉపదేశం చేయాల్సి వచ్చినప్పుడు ఆ సినారియో అంతా వస్తుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి నాభి యొక్క నాభి నుండి పద్మము వికసించినదై బ్రహ్మదేవుడికి స్థానమై ఉన్నదో, ఎవరు పంకజ మాలను ధరిస్తారో, పద్మముల యొక్క మాలను ధరిస్తారో, ఎవరి నేత్రములు పంకజములాగా ఉన్నాయో, పద్మము రేకుల వంటి కన్నులు ఎవరికి ఉన్నాయో, అలాగే పంకజాంగ్రయే, ఎవరి పాద పద్మములు, పద్మములు అనేసాం కదా మళ్ళీ ఏమిటి, ఇంకా ఎవరి పాదములు పద్మము వలె ఉన్నాయో, అలాంటి నీకు నమస్కారం. ఈ పాదములు పద్మములాగా ఉండడం అనేది పోలిక ఎక్కడ పడితే అక్కడ వాడతాం, లోటస్ ఫీట్ అంటాం, అలాగే పాద పద్మములు, పాద కమలములు అంటుంటాం. అంటే అర్థం ఏంటంటే కాళ్ళు ఇలా ఉంటాయి, కమలం లాగా అంటే ఇలా ఉంటాయి, ఎలా ఉంటాయి మరి? పాద పద్మాలను ఎందుకంటారు? పాద రోజెస్ అనొచ్చు కదా అన్నారు, పద్మమే అని అంటారు. ఎందుకంటే అలాంటి అవతారమూర్తి ఆచార్యుడు వీళ్ళు మామూలుగా ప్రపంచంలో నడిచినా ప్రపంచం వాళ్ళకు అంటదు. పద్మము బురదలోనే ఉంటుంది కానీ బురద అంటుకోద్దని. పద్మపత్ర విభాంభస అన్నాం కదా, భగవంతుడు గీతలో చెప్పినవన్నీ తన స్వానుభవంగా తాను నిరూపించిన మాటలే తప్ప ఎవరో వాళ్ళు చెప్పారా ఇలా చెప్తున్నాను అనలేదు. భగవద్గీత అంతా కూడా తాను ఏం చేశాడో అదే చెప్పాడు. ప్రపంచంలో విహారము చేస్తూ ప్రపంచం అంటదు. పాదములు నడకకు గుర్తు, పాదములు వ్యవహారమునకు ఉపలక్షణంగా గుర్తు. ఆ వ్యవహారము ప్రపంచంలో చేసినా ఏది స్పర్శించదు. ఇదంతా విని ఆయన అన్నాడు, సరే 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 మంచిది,
అడగమ్మా ఇంక నువ్వేది అడిగితే అది ఇస్తాను అంటే ఆవిడ అడిగింది. విపద సంతు నశ్వసత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. చుట్టుపక్క వాళ్ళందరూ ఏమడుగుతుందో 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 అని చూస్తున్నారు. ఎందుకంటే ఇంత స్తోత్రం చేశాక మన బుద్ధి ఎలా ఉంటుందండి, వన్స్ వీ డూ సమ్ స్తోత్ర ఇమ్మీడియట్లీ ఎన్ క్యాష్ అంటుంటుంది అది లోపల. అందుకే నమస్కారం పెట్టినా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవడైనా 4 సార్లు నమస్కారం పెడితే వాడు ఏదో రెడీ అయ్యాడని తెలిసిపోవాలి. ఆవిడ పాపం అమాయకంగా ఒక మాట అడిగింది, హే జగద్గురో, జగత్తులన్నింటికీ జ్ఞానం ప్రసాదించే ఓ స్వామి, అప్పుడప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో నాకు కష్టాలు వచ్చేలా చేస్తుంది. చుట్టుపక్క వాళ్ళందరూ అనుకున్నారు, ఒకయా కూజోగయా, పాపం పిల్లలు ఇన్ని రోజులు కష్టపడ్డారు, యుద్ధాలు వ్యవహారం ఇవన్నీ చూసి కొద్దిగా ఆఫ్ అయి ఉంటుంది బుద్ధి, ఇది ఏమైనా ప్రశ్నేనా నాకు అప్పుడప్పుడు. అది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, అప్పుడప్పుడు అంటే మళ్ళీ ఎప్పుడో ఈ జన్మకు నెక్స్ట్ జన్మకు కాదు, రెగ్యులర్గా ఎప్పుడు ఉండేలా నాకు కష్టాలను కలిగిస్తూ. కృష్ణుడు కూడా అన్నాడు, అమ్మ మీరు జాగ్రత్తగానే అడుగుతున్నారా, ఏమడుగుతున్నారో మీకు తెలుసా, ఆవిడనేది నాకు మిగతావన్నీ అనవసరం, నాకు కష్టాలే కావాలి. ఇంత సుఖం వచ్చాక కష్టం ఎందుకు అడుగుతున్నావంటే శాస్త్రంలో చెప్పిన ఒక మాట ఆవిడ ఇక్కడ అనుసంధానం చేసింది. పెద్దలు ఒక మాట అన్నారు, మనం సుఖము దుఃఖము అని మాటలు మాట్లాడతాం కదా, కష్టము సుఖము, వాళ్ళు దానికి డెఫినేషన్ ఇచ్చారు, విపదో నైవ విపద. చెప్పండి ఒకసారి, విపత్తు అనేది విపత్తే కాదు, సంపదో నైవ సంపద, సంపద కూడా సంపద కాదు. ఏంటో ఏం మాట్లాడుతున్నారు, ఏమిటో విపత్తు విపత్తు కాదంటున్నారు, సంపద సంపద కాదంటున్నారు, ఏంటి సార్ మీ బాధ? విపద్ విస్మరణం విష్ణోహో. 4 డబ్బులు పోయాయి కాబట్టి అదేదో విపత్తు అని ఏడవకరా పిచ్చివాడా, అలాగే ఇది పోయింది అది పోయిందని పైపైన వచ్చినవి వాటిని చూసి విపత్తు అనుకుంటున్నావు. నిజమైన విపత్తు ఒకటే, ఏంటో తెలుసిన, విష్ణోహో విస్మరణం ఏవ విపత్తు. నారాయణుణ్ణి స్మరించడం మానేసావు చూసావా, అది విపత్తు, కానీ పైపై పోవడంలో పెద్ద విపత్తు ఏం లేదు. నా డబ్బు పోయింది, నీ డబ్బు ఏమిటి, ఎవరి దగ్గర పోయే నీ దగ్గరకు వచ్చింది, మళ్ళీ నీ దగ్గర కొంతకాలం ఉంటుంది పోతుంది. ఆవిడ పనది చంచలా అని లక్ష్మికి పేరు. ఎందుకు ఊరికే తమాషా పెట్టారండి ఈ పేర్లన్నీ, చంచలా అంటే అర్థం ఏమిటి, ఒక చోట ఉండదు ఆవిడ, ఇష్టపడదు ఉండడం. పర్వాలేదు స్వామివారు, మేము డబ్బాలో వేసి లాక్ చేశాం, లక్ష్మిని డబ్బాలో వేసి లాక్ చేస్తే నారాయణుడు ఊరుకుంటాడా, మీ అంతు చూస్తాడు అంతేనా కదా. కాబట్టి అలా ఫ్రీగా వదిలేయా. హిరణ్యవర్ణ హరిణి, వేదంలో స్తుతి ఉన్నది, శ్రీ సూక్తం అంటాం, హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతస్రజాం. హరిణీం అంటే ఏంటండి అర్థం, హరిణీం అంటే జింక అని అర్థం, జింక పిల్లలాగా ఎగిరే స్వభావం, అతి చంచల స్వభావం లక్ష్మికి ఉన్నది. ఆ చంచలత్వాన్ని కూడా చూస్తుండాలి అప్పుడప్పుడు. అంతేగాని మా దగ్గర డబ్బు పోతే కాదు, డబ్బు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. రావలసినప్పుడు రాకుండా చేయి పెట్టడం ఎవడి వల్ల కాదు, పోవలసినప్పుడు అది పోకుండా ఆపడం ఎవడి వల్ల కాదు. బలిష్టో కర్మణో గతి అని భాగవత మహాత్మ్యంలో ఆయన ఎవరో యతి ఆత్మదేవుడికి చెప్పాడు. బలిష్టో కర్మణో గతి, కర్మను నివారించేటువంటి ధైర్యవంతుడు కానీ శక్తివంతుడు కానీ ఎవ్వడూ లేడు. ఎప్పుడైనా బాగా యవనంలో ఉన్నప్పుడు నాకేంట్లే అనిపిస్తుంది, 35 దాటాక వాడే అంటాడు, జోహో మహారాజ్ బోలేతే ఓ ఠీక్ తా అండర్స్టాండ్. సో ఎప్పుడైనా అలా నేను నియంత్రించగలను అన్నప్పుడు అది కేవలం ప్రకోపము అంటాం కదా, ఆవేశం, యవనావేశం తప్ప అది వాస్తవం కాదు. ఇక్కడ కూర్చున్న ఈ తలలు పండిన వారందరూ అప్పుడు అలా అనుకున్న వారే, వాళ్ళేమీ అప్పటి నుంచి రామరామ అంటూ భజన చేసి కూర్చోలేదు, వాళ్ళప్పుడు అలాగే అనుకున్నారు, దేశాన్నే కంట్రోల్ చేస్తామని అన్ని ఏం చేయలేక సైలెంట్గా వచ్చి ఇక్కడ కూర్చున్నారు అంతే. సో ఆల్ మై యంగ్ ఫెలోస్ ప్లీజ్ సీ దెమ్ నవ్వండి అగైన్, ఓకే, దే ఆర్ నాట్ జోక్, దే ఇట్స్ నాట్ ఎ జోక్, దే హ్యాడ్ వెరీ బిగ్ పొజిషన్స్, దే హ్యావ్ ఎర్న్డ్ ఎ గుడ్ హ్యాండ్సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీథింగ్, స్టిల్ నౌ దే ఫౌండ్ దట్ ఆ జో మహారాజ్జీ బోల్లే ఓ ఠీక్ హే కదా. సో దట్ ఈస్ అ స్టోరీ. కాబట్టి డబ్బు పోయింది అది పోయిందని ఏడవకు, అయ్యా నా ఆరోగ్యం పోయింది సార్ అదే విపత్తు. ఆరోగ్యం ఎవరు పోక ఏం చేస్తుంది, ఓరో శరీరమే పోతుంది అంటుంటే ఈ మధ్యలో దిక్కుమాలిన ఆరోగ్యం ఏమిటే, శరీరమే పోతుంది, ఎప్పుడు పోతుంది, ఎప్పుడైనా పోవచ్చు.
ఉన్నన్ని రోజులు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకో అంతే. ఎందుకంటే ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. ఏ జ్యోతిష్కుడు రాయలేడు దాన్ని. దేహమే పోతుంది నాయన, మరి ఆరోగ్యం పోతే ఎంతో విపత్తు అంటావేంటి అంటే పట్టించుకోవద్దా? పట్టించుకోవద్దనలే కదా నేను. నేను అంటుంది ఏంటి, వీడు అర్థం చేసుకుంటున్నాను. పట్టించుకోవయా, అన్నీ చేయి, కానీ అది కాదు విపత్తు. నిజమైన విపత్తు ఏంటంటే విపద్ విస్మరణ విస్మరణో హరి. హరి విస్మరణ కలిగిందా అది విపత్తు. ఎందుకు? తదనంతర జన్మ జన్మ ప్రవాహంలో పడి కొట్టుకుంటావు. ఇప్పుడు ఏ తలనొప్పులు ఉన్నాయనుకుంటున్నావో అలాగ కంటిన్యూ అవుతాయి తప్ప హాయిగా నవ్వుకునే రోజు కూడా రాదు. తృప్తిగా ఆనందంగా ఉన్నాననే పరిస్థితి ఉండదు. సమ్ ఆర్ ది అదర్ థింగ్ విల్ బాదర్ యూ. అలాగే సంపదో నైవ సంపద, డబ్బు ఉంది అది ఉంది ఇది అంది అంటే ఆ డబ్బు క్షణకాలంలో ఏమైనా అవ్వదు. మరి సంపద ఏమిటి? సంపద సంస్మరణం హరే. హరిని ఎప్పుడెప్పుడు నువ్వు స్మరించావో అది నీకు సంపద. విపద్ విస్మరణం విష్ణోహో సంపద్ సంస్మరణం హరే. ఆ కుంతీదేవికి అన్నీ తెలుసు. ఆవిడంటోంది, స్వామి ఈ జయము ఒక జయమ, ఇదేదో వ్యవహారార్థం మాకు రాజ్యం వచ్చింది మేము బాగుంటాం ఇదంతా ఓకే, కానీ నిజమైన సంపద నీ పాద దర్శనం అంత. ఆవిడ అంటుంది చూడండి, భవతో దర్శనం యత్ స్యాత్ ఆర్ అపునర్భవ దర్శనం. నీ పాద పద్మాల్ని చూడడం అంటే ఏంటో తెలుసునా? నీ కాళ్ళని చూడడం కాదు, నీ పాద పద్మముల దర్శనం అంటే మోక్ష దర్శనం, అది అపునర్భవ దర్శనం. నీ పాద పద్మములను దర్శించిన వాడికి పునరపి జననం పునరపి మరణం అనే దర్శనం లేదు. ఇంకా శంకర భగవత్పాదులు భజగోవిందంలో రాసిన స్తోత్రాలన్నింటికీ ఇవే పునాది. ఎంత ఒక క్షణము కాలము నీవు భగవద్గీత చదివినా, ఒక గంగాజల లవణం మాత్రము చేత ఒక చిన్న బిందువు తాగినా, సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ భజగోవిందం భజగోవిందం. వాడికి ఏముండి చూసే పని లేదు ఇంకా. ఎందుకు? అపునర్భవ దర్శనం. కాబట్టి స్వామి అప్పుడప్పుడు కష్టాలు వస్తేనే మంచిది, ఎందుకంటే నువ్వు అప్పుడు మా వెంట ఉంటావు. నువ్వు ఉండడం చేత నీ పాదపద్మములను ఆరాధించే అవకాశం మాకు వస్తుంది. తద్వారా జ్ఞానయోగ్యత జ్ఞానము ఇత్యాదులన్నీ మమ్మల్ని అనుసరిస్తాయి. అందుకు నీవు అప్పుడప్పుడు మాకు కష్టాలు ఇవ్వు. లేదు, సుఖాల్లో కూడా నేను ఉంటాను, కానీ ఉండవయ్యా, నువ్వు ఉండజాలవు. ఎక్కడ సుఖములలో తేలియాడుతున్నాడో మనిషి వాడితో నీవు ఉండవు. ఎందుకంటే ఆర్తత్రాణ పరాయణత్వము అనే దీక్షను ధరించిన వాడివి నీవు. చూసారా, సుఖపడుతున్న వాడికి రావు, నువ్వు సుఖపడేవాడి దగ్గర రావు. ఆర్తులను రక్షించడం అనేటువంటి దాంట్లో నీవు బద్ధ కంకణుడవై ఉన్నావు. కాబట్టి ఆ ఆర్తి మాకు లేకపోతే నువ్వు రావు, అప్పుడప్పుడు కష్టాలు. కృష్ణ అన్నాడు, ఇది ఒక కోరికలా ఉందా? ఏమడుగుతున్నావు? చూసేవాడేమనుకుంటాడు? ఆవిడనింది, వాడు వీడేమనుకుంటే నాకేంటి, నా జీవితం చెప్తా విను. విషాన్ మహాగ్నేహ పురుషాద దర్శనాత్ అసత్సభాయా వనవాస కృచ్ఛ్రత మృదే మృదే నేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరేభిరక్షితాః.